Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మా ఫ్రెండ్ ఉన్నాడే తెలుసు కదా ఎవరా మా ఫయాజ్ బాషా అరే తెలుగు హిందీ నైమాలో నీకు తెలుగు రాదు యూ డోంట్ నో ఇంగ్లీష్ ఆల్సో నువ్వు కూడా కౌన్సిల్లో మాట్లాడాలనుకుంటున్నావా అసలు నువ్వేం చదువుకున్నావు నాకు తెలిసి ఏదో చదివి మళ్ళీ బెంగళూరులో ఏదో చేయాలనుకున్నావు ఏం చేయాలో ఉంటుంది మొత్తం కుటుంబానే నాశనం చేస్తున్నావు లాస్ట్ టైం అందరం పొడిచి పారేసి వాడు చిన్నోడికి అంత ఇంత పేరు ఉంది అన్నీ ఉన్నాయి వాడు ప్రజల్లో ఉంటాడు వాడు గెలిస్తే నువ్వు ఇదైతావు అని చెప్పి వాణి పొడుస్తుంది నీ పరిస్థితి నీకే అర్థం కావడంలే నువ్వు ఎప్పుడు ఏమనుకుంటావు నీ షర్ట్ ఒకటి ఇగ్గి ఇగ్గి షర్ట్ కూడా దించుకుంటాను ఇంకా షర్ట్లు ఇగ్గద్దు ఎప్పుడు ఎమ్మెల్సీ ఎన్ని పార్టీలు మారినావు నాకు తెలియదు నీకు కూడా అర్థం చక్కగా చెప్పలేవు ఎన్ని పార్టీలు మారినావు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అని చెప్పి ఏదో నిన్న కౌన్సిలర్ ఉన్నావు ఏమే అది పెద్దారెడ్డి నీకు ఏదో సీట్ ఇస్తే నమ్మకంతో చేస్తే నాకు తెలుసు నువ్వు ఏమేమి గోల్మాలు చేసింది ఏమి అన్నీ తెలుసు ఏదో బయటపడినావు వెరీ గుడ్ నో ప్రాబ్లం ఏదో అభిలోడు ఇంకా కొత్త కొత్తగా ఏదో పాపం రాజకీయాలకు వచ్చినాడు రావాలనుకుంటాడు నువ్వు గుస 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 అని చెప్పి వాడు జడగొడతాడు నీకే ముందు తెలియదు నీకన్నా బాగానే చదువుకున్నాడు అభిలోడు చెప్తేనే నీకు లాంగ్వేజ్లే తెలియదు నీకు ఒక్కడే తెలుసు లేయడము షట్టింగ్ ఇంకోవడం లేయడము షట్టింగ్ ఇంకోవడం అందుకన్నా ఏం తెలియదు నీ గురించి చాలా చెప్పాలనుకుంటే చాలా ఉంది నాకు కొన్ని రోజులు వెతి పెట్టుకుంటా ఏమే నువ్వేం చేస్తాను ప్లాట్ ఇస్తావా అంతకుముందు చంద్రబాబు నాయుడు ఆటో నగర్ చేస్తుంది యాడిపోయిన అర్థం కాలే ప్లాట్ ఇస్తావా ఎందుకు ఇస్తాను ప్లాట్లు ఏ ప్రజలను పిచ్చోళ్ళు ఉంటానవా మొత్తం ప్రాపర్టీ ఉండేవాడు యాడ్ గుద్ది రోడ్లు ఉండేవాడు కౌశంకారి పుట్లూరులో ఉండేవాడు కోటీశ్వరుడు ఎల్లనూరు రోడ్లో ఉండేవాడు కోటీశ్వరుడు నంద్యాల రోడ్లో ఉండేవాడు కోటీశ్వరుడు వచ్చేదల్లా బ్రిడ్జి దాటి నీకు నాకు ఉంది స్థలం పని లేదనుకోద్దు మనం కాదు మా అడిగేవాడే లేడు మనల్ని నువ్వేమి ప్లాన్ చేస్తాను ఓ నేను అన్ని ప్లాట్లు ఇస్తా ఇన్ని ప్లాట్లు ఇస్తాను ఇంకా మళ్ళీ ఏం చేస్తున్నావు జాయింట్ వెంచర్ పోతాను చేసుకోను బాగా చేయి ఏమద్దాను ఏదో తెలిసినట్లు మాట్లాడద్దు నీకు అది చెప్పాలా నీ పోలీస్ హిస్టరీ చెప్పమంటావా నీ రివాల్వర్ గురించి చెప్పమంటావా నీ పిస్టల్ గురించి చెప్పంటావా మురళీగాడు ఎట చంపి చచ్చిపోయింది చెప్పమంటావా అజమతుల్లా ఎవడో మీ డ్రైవరు మీరంతా పోలీస్ స్టేషన్లో ఫోటో ఉంది దిగిందే అది పెట్టమంటావా చెప్పు ఎందుకు చెయ్యి పని చేయి ఎప్పుడు ఎమ్మెల్సీ 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 అనుకునేవాడు ఏది కౌన్సిలర్ అయినా పర్వాలేదు చేతనే చెయ్యి పని చేయి ఇంకా మంచి పేరు తెచ్చుకో ఏంటి వడ్డీ లేదు రమ్మా ఒరే బీడీ చుట్టే వాళ్ళు తగ్గిపోయినారు బీడి చుట్టే వాళ్ళ తగ్గిపోయినారు ఎవరు ఇంట్రెస్ట్ చూపడంలా వాళ్లకు రుణం ఇచ్చి వారం వారం నీ కూల్లో పట్టుకుంటాను ఏం చేసినావు వాళ్ళని ఏమైనా పెద్దయ్యా నువ్వు అనుకుంటానా వాళ్ళకి బాగా చేస్తానని నీ పరిస్థితి నాకు అంతా తెలుసు ఈఎస్ఐ ఉందా కూళ్ళు సరిగ్గిస్తానవా ఎందుకు నాకు ఇంటర్ఫియరెన్స్ నేను ఎప్పుడు తినే దాంట్లో అద్దను తినే దాంట్లో ఎవరు అద్దద్దంటే మాకు తెలిసి ఎట్లా దాన్ని మేము అద్దినా కనుక ఏముండవు నువ్వు నువ్వు వడ్డీ లేని రుణాలు లేదు ఓ ప్లాట్లు లేదు ఏ ప్రజలకు తెలియదు అనుకుంటాను అన్ని పరిస్థితి సరే నిన్న పోయి ఏం చేసినావు హీరో ఒక పోయి కూర్చున్నావాడ తెచ్చినావా పంచాయతీ చిన్న బజార్లో మళ్ళీ ఏమంటావు నాకు రాజకీయం వద్దండవు రాజకీయం వద్దు దాంట్లో రాజకీయం చేయొద్దండి నువ్వు పెద్ద మనిషిగా పోయినావు ఏం నెరవేర్చినావు ఆ మసీద్ ఆ దర్గాది చెప్పు
నువ్వు ఒక పెద్ద మంచి నువ్వు అనుకుంటున్నావు ఊర్లో నువ్వు పెద్ద మంచి అని ఏం లేదు నీ లావు నీ ఎర్రగుండి ఒక ఆ బండ్లు చూసేవని అనుకుంటావు నీ దగ్గర లెక్క చూసి నువ్వు పెద్ద మంచి అనుకుంటావు కాదు గ్రౌండ్ లెవెల్ దగ్గర రా అప్పుడు నువ్వు పెద్ద మంచి ఏమంటే మీ ఆయన మాతో పాటే ఉన్నాడు ఆయన వైశ్యం చేసినాడు మీ తమ్ముడు నాతో పాటే ఉన్నాడు మీ అన్న మీ పెద్దన్న కూడా మాతో పాటే ఉండేవాడు చిన్నోడు కూడా పబ్లిక్లో మంచి పేరు ఉందని ఏమే అంతో ఇంతో ఏమన్నా నాయకుడు అయితే అంటే వాడు ఒక్కడే అవుతాడు వాడిని కథం చేసి మారేస్తాడు ఏమవుతాడు పాప వాడు పిల్లోడు నువ్వేమనుకుంటావు పబ్లిక్లో పెద్ద హీరో అనుకుంటున్నావా నీ కత్త అంతా చెప్తా నీ రివాల్వర్ కత్త నీ పిస్టల్ కత్త మురళీగాడు ఎండదశిపోయినది నువ్వు బెంగళూరు పై యోని కలిసినది తోటకాడపై గన్ను పెట్టి యోని బెదిరించినది వద్దు అనవసరం మంచి చేయి మంచి మాట్లాడు ఓపిక లేదురా నీకు ఓపిక లేదా నేను క్లాస్ పిలుతానా క్లాస్ పిలుకుదురా తోన అనుకుంటున్నావు అక్కడ లేవని ఏమనుకుంటున్నావా ఫోటోలతో సహా ఉన్నాయి కానీ మీ కుటుంబం మాతో ఉండింది కాబట్టి దా నీ తుప్పాకి నీ కత్త నీ ఫోటోలు ఉన్నాయి పైన తిరిగి దొడతా తిరిగి దొడతా పోతావు ఒకేలా నువ్వేమో నా పార్టీ నుండి లోపల పోడు ఇది ఏదనుకుంటానో ఇది ఏదనుకుంటానో అంబినేషన్ పోతావు జాగ్రత్తగా ఉండు బాగా పనిచేయి కౌన్సిలర్ నీకు కావలసిన చేపించుకో నీ వార్డుకు చేయి ఇంకా చేతనైతే ఇంకా తాడిపత్రి మున్సిపాలిటీకి చేయి చేయద్దు ఎందుకంటే మీ నాన్న మీ అన్న మీ పెద్దన్న చనిపోయిన పెద్దన్న ఆప్తులు మాకి అంతంత రాజకీయం నీ తమ్మునికి ఉంది వాడికేమో సాయం చేయి వాడక్కడే ఏమన్నా కావాలంటాడు నువ్వేం కావు నువ్వు జీరో అయిపోయినావు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అనుకుంటూ వచ్చి ఇప్పుడు ఏమైంది నీ లాస్ట్కి నువ్వు బకరాయినవరా మొన్న ఎలక్షన్లోనే ఎట్లా నీకు తెలివి ఉందనుకున్నావు నీకు తెలివి ఉందా వాళ్ళు వద్దనుకుంటే నిన్ను పెడతారాడా ఆ పోతే అయిపోయినది పని అది అండినా ఎప్పుడే అంటినా బకరా అండినా నువ్వు మగిన్నావు అదే కౌన్సిల్ హాస్లో నేను అన్నా నువ్వు నడుచుకుంటూ పోతాడు ముందు నేను కూర్చున్నప్పుడు నేనే ఊరికి అనలే ఎస్ యూ బికేమ్ ఎ బకరా పొద్దున ఒకళ్ళు చీరలు ఇస్తావి నువ్వు ఎవరికి పనులే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు మీ బీడీలు చుట్టే వాళ్ళకి ఇచ్చి పక్కకు పోకోకుండా ఏమే చేస్తానో జాగ్రత్త బాగుపడు తినే దాంట్లో అద్దద్దు నేను అదినారని తట్టుకోలేదు నేను ఏమీ జరగదు రెండే చేశారు ఒకటి సపరణ తప్పాలా లేదా గవర్నమెంట్ నన్ను చేయలేక అంతకు నేను చేయలేదు నేను రెండింటికి రెడీగా ఉన్నా నేను రెండింటికి రెడీగా ఉన్నా జాగ్రత్తగా ఉండు ఎట్టంటాడు మాడబాక ఈ సీరియల్ ఇంటికే కట్ చేస్తానా ఎక్కువ మాట్లాడితే పేపర్లు గిప్పర్లు అన్నీ పెడతా తోడమండవా చెప్పు ఈ గద్దల విషయం తోడమండవా చెప్పు కొద్దు హాయిగా ఉండు నేర్పి ఒకవేళ కౌన్సిలర్లకి ఏమో తెలుగు నీకు తెలిసిండే క్లాస్ వీకర్ దన్నద్దు క్లాస్ నేను నీకు ఇప్పుడు క్లాస్ వీక్రా ఇంకా కొద్దిగా వీక్రా 20 పైసలు కూడా వీక్లేదా 80 పీసాల పేపర్లతో సరి మురళీ గడ్డ చచ్చిపోయింది ఎందుకు చచ్చిపోయింది నువ్వు తోటలో మా వైస్ చైర్మన్ కూడా ఆయన కూడా ఉన్నాడు నువ్వు ఆయన ఇద్దరు బెంగళూరు కూడా పోయి ఉన్నారు ఎవరి దగ్గర పోయినా చెప్పమంటావా బాగుంటుంది ఇక్కడ ఎవరిని బెదిరించినావా చెప్పమంటావా ఫోటోలతో సహా ఉన్నాడు నువ్వు దండు పెట్టినాడు ఏమనుకుంటానా క్లాస్ పిక్తానా ఇన్ని తెలుసుకుని ఎప్పుడు క్లాస్ పిక్కలే ఇప్పుడు వీక్తా నీ గురించి నేను నాయన్న చూసి
మీ అన్నం చూసే మూసుకోవాలన్నా. ఈసారి క్లాస్ పెట్టే నేను క్లాస్ పెడతా, చాలా మిగతా మీకు భద్రం. షర్టు బీకేదే షర్టు ఇచ్చేది మానుకో, వేరే షర్ట్ ఇంకురా, వేరే వాళ్ళ షర్ట్ ఇంకు, కానీ నీ షర్టు నువ్వే ఇంకుంటావు. మామూలు వేరే వాళ్ళు షర్ట్ ఇంకుతాంటారు వెనకళ్ళు వచ్చి. మానుకో నీ షర్ట్ ఇంకేది, నువ్వేమో దాతవు అనుకుంటున్నావు, నువ్వు దాతవు కాదు. ప్రతి పైసా నువ్వు ఖర్చు పెట్టిన నీ సొలా దుంపదు, నీ ఫ్యాక్టరీ కోసం, నీ డాడీ ఫ్యాక్టరీ కోసం, ఎస్ఐ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం పేర్లు పెట్టుకొని ఉన్నాం. పెట్టుకోవద్దు, హాయిగా ఉంటాం, సంతోషంగా ఉండాలని కోరుకుంటు ఇప్పుడు కూడా చెప్తాను. ఎందుకంటే నీ నాయన ఈ వాజ్ విత్ అస్ అనుకో. క్లాస్ పీకమంటే చెప్పు నువ్వు అను, క్లాస్ పీక్తా రైట్. హాయిగా ఉండు, బాగా చేసుకోమని బీడీ ఫ్యాక్టరీ ఉన్నాం, మాకే బాధ లేదు. ఇంకా నా బీడీ ఫ్యాక్టరీ ఉండు, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అని వస్తుంది. నువ్వు ఆకేంటో తెచ్చేది తెలుసుకున్నావు, ఏమేమి కడతానో తెలుసు, ట్యాక్స్లు నీకు అందరినీ పెట్టినాడు, ఈఎస్ఐ పెట్టినాడు, పోతావు. హాయిగా ఉండు, మా ఊళ్ళో బిజినెస్ నేను పోగొట్టదలుచుకో. రైట్, గుడ్, థ్యాంక్ యూ.